మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం సుచిత్ర చౌరస్తాలో 40 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ ఇప్పుడు తన 50వ షోరూమ్ను సుచిత్ర సర్కిల్లో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. తద్వారా ప్రజలు పెద్ద మొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చు. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోని ఇతర షోరూంలలో లభించని సరికొత్త బంగారు ఏ నగల కొనుగోలు పథకాన్ని కూడా అందిస్తోంది. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోని ఇతర షోరూంలలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకాన్ని కూడా అందిస్తోంది. వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని మరొకసారి లలిత జ్యువెలరీకి సంబంధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి ఈరోజు షోరూమ్స్ ఏర్పాటు చేస్తూ దీంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజ్ఞప్తి. పబ్లిక్ సరిపో బస్సులు కానీ దాంట్లో అంటే లోపల ఎక్కడైనా పెడితే అది రా వచ్చే పోయేది కష్టం ఉంటుంది. సో హాస్టల్ లాగా ఉంటుంది చేస్తాం లోపల ఫుడ్ చిన్న హాస్పిటల్. ఇంకా 1000 crores నాకు తెలిసి చాలా టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2500 crores అవుతుంది కోటి ఉంటేనే నేను అనుకునేది జరిగింది నేర్పించాలి దానికి మళ్ళీ మేము జాబ్లో పెట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెడితే దిగి దిగిన దేవుడి దేవల్ల బాగా చేసుకుంటే 10,000 మందికి మనము స్టాఫ్ని తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎవ్రీ ఇయర్ 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 30-40 వేలు శాలరీ 100% వాళ్ళకి వస్తుంది. అది మనం తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా హ్యాపీగా బతకవచ్చు. దానికి చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సార్ పెడుతున్నాము 100% పెడుతున్నాము. మేడం Thank you.